దుష్టుని ఆలోచన విన్నవాడు కానీ అపవాది ఆలోచన చొప్పున నడిచిన వాడు కానీ బాగుపడ్డట్లుగా చరిత్రలో లేదు. ఆ రోజు మన తల్లి అవ్వ ఆ సర్పం ఆలోచనకు కానీ చెవిచ్చుండకపోతే ఈరోజు మానవ పరిణామ క్రమం మరొక రీతిగా ఉండుండేది. దేవుని ఆలోచనకి ఇవ్వాల్సినటువంటి చెవి దుష్టుని ఆలోచనకిస్తే జీవితం సర్వనాశనం అవుతుంది. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి పెంచుకున్నటువంటి తమ్ముణ్ణి ప్రాణం తీసేలాగా చేశాడు ఆ దుష్టుడు. హేబెలును చంపాలన్న ఆలోచన కయీను సొంతది కాదు, అది దుష్టుని ఆలోచన. దుష్టుని ఆలోచన చొప్పున ఎప్పుడైతే నడవాలి అని కయీను అనుకున్నాడో సొంత తమ్ముడు ప్రాణాన్ని తీశాడు. ఫలితంగా అతను పొందుకున్నది ఏంటి? దేవుని చేత శపించబడ్డాడు. ఏ నేల మీద అయితే అతను బ్రతికాడో ఆ నేల మీద లేకుండా దేశదిమ్మరిగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. దేవుని చేత నసటి మీద ఒక ముద్రను వేయించుకున్నాడు. తనను చంపిన వాడికి తనకంటే ఏడ తన శిక్ష దొరుకుతుంది అని శాపాన్ని పొందుకున్నాడు. దుష్టుని ఆలోచన అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడుతుంది. దుష్టుని ఆలోచన విన్నవాడు ఎవడూ బాగుపడ్డు అన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సొంత చెల్లెల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాల్సినటువంటి అన్న దావీదు గారి పెద్ద కుమారుడు దావీదు గారి కూతురును పాడు చేయాలన్నటువంటి ఆలోచన ఎవరి దగ్గర నుంచి పొందుకొని ఉంటాడని మీరు అనుకుంటున్నారు? ఆలోచన ఎవరిది? వేరే తల్లికి బిడ్డ కావచ్చు, కానీ తన తండ్రి బిడ్డే కదా. సొంత చెల్లెలు అవుతున్నటువంటి తామారు జీవితాన్ని నాశనం చేయాలన్న ఆలోచన అమ్ననుకు వచ్చిన నాటి నుంచి వాడు ప్రశాంతంగా ఉండలేదు. భయంకరమైనటువంటి అబద్ధాలు చెప్పాడు, భయంకరమైనటువంటి ఉపాయాలు పన్నాడు, నటించాడు తండ్రి దగ్గర. ఆ తల్లిని పాడు చేసే వరకు వాడు ప్రశాంతంగా ఉండలేకపోయాడు. సొంత చెల్లి మీద భయంకరమైనటువంటి లైంగిక దాడి జరిపినటువంటి మూర్ఖుడుగా చరిత్ర పుటల్లో నిలవబడిపోయాడు. ఫలితం ఏం జరిగింది? సొంత తమ్ముని చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. వావి వరుసలు లేకుండా చేస్తుంది దుష్టుని ఆలోచన. దేవుని దగ్గర దేవునికి ఇష్టానుసారమైనటువంటి మనిషిగా బ్రతకాల్సినటువంటి గెహజీ దుష్టుని ఆలోచన విని నయామాను దగ్గరికి వెండి బంగారు కోసం వెళ్ళినప్పుడు, వెండి బంగారాలు వస్త్రాలు తెచ్చుకోవాలని వెళ్ళినప్పుడు గెహజీ పొందుకున్నది ఏముంది? తన సేవకుడైనటువంటి ఎలీషా మాట వినకుండా తన ఇష్టానుసారంగా దుష్టుడి ఆలోచన చొప్పున నయామాన్ దగ్గరికి వెళ్ళి ఆ బంగారాన్ని వస్త్రాలని తెచ్చుకున్నందుకు గెహజీ పొందుకున్న బహుమానం ఏమిటో తెలుసా? కుష్టు రోగాన్ని పొందుకున్నాడు. తను మాత్రమే కాదు, తన కుటుంబం అంతా వారసత్వంగా తన వారసులందరూ కూడా ఈనాటికి కూడా ఆ కుష్టు రోగం చేత బాధించబడుతున్నారు. ఏం పొందుకున్నాడు గెహజీ? దుష్టుడు ఆలోచన ప్రకారంగా నడిచినటువంటి ఆకానుకు ఏం మిగిలింది? దేవుడు శపించినటువంటి ప్రాంతం మీదకి యుద్ధానికి వెళ్ళి బంగారపు వస్తువును తెచ్చుకొని గుడారంలో దాచుకున్నటువంటి ఆకాను బతుకు ఏమైపోయింది? ఏ ప్రజల మధ్య బ్రతికాడో ఆ ప్రజల చేతుల్లోనే రాళ్లతో కొట్టబడి చనిపోయాడు కదా. భయంకరమైనటువంటి చావును అతను పొందుకోవాల్సి వచ్చింది కదా. దేవుని చేత నిర్మించబడినటువంటి మనుషులు దుష్టుడి ఆలోచన ఉన్నప్పుడు ఏమాత్రం వారు క్షేమంగా ఉండలేరు. సుదమ గొమర్రా పట్టణాలు తగలబడ్డానికి కారణం ఎవరు? స్త్రీలతో పురుషులు, పురుషులతో స్త్రీలు చేసేది కాపురం. భార్యాభర్తల మధ్య జరిగే కాపురం పరిశుద్ధమైనది, పవిత్రమైనది. కానీ ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా, దేవుని నిర్ణయానికి విరుద్ధంగా పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు జరిగించినటువంటి ఆ భయంకరమైనటువంటి పాపమే కదా సుదమ గొమర్రా పట్టణాలు తగలబడ్డానికి, సర్వనాశనం కావడానికి కారణమైంది. అటువంటి పాపాలు చేయడానికి ఆలోచననిచ్చేది ఎవడు? దుష్టుడు కాదా? నోవాహు కాలంలో 120,000 మంది జలప్రళయంలో దేవుని మాట వినకుండా ప్రాణాలు పోగొట్టుకోవడానికి కారణం ఎవరు? వాళ్ళు ఇళ్ళు కట్టుకోగలిగారు, వ్యాపారాలు చేయగలిగారు, పెళ్లిళ్ళు చేయగలిగారు, కానీ దేవుని మాటను విన్నారా? దేవుని ఆలోచనలు విన్నారా? వారు దుష్టుని ఆలోచన విన్నారు, దుష్టుని మాట విన్నారు. ఫలితంగా జలప్రళయంలో వారి ప్రాణాలు పోగొట్టుకోగలిగారు. దేవుని హృదయానుసారుడిగా పిలవబడినటువంటి దావీదు పశ్చాత్తాప పాపం చేయాలన్న ఆలోచన దేవుని నుండి వచ్చిందా? లేదే, అది దుష్టుని నుండి వచ్చినటువంటి ఆలోచన కాదా? దుష్టుని నుండి వచ్చినటువంటి ఆలోచనకి ఒక్కసారి చెవి ఇచ్చిన కారణంగా ఎంత భయంకరమైనటువంటి శిక్షను దావీదు తన జీవితంలో అనుభవించాడో మీకు తెలియదా? దేవుని హృదయానుసారుడిగా పిలువబడినటువంటి దావీదు జీవితం మీద ఏదైనా ఒక నింద ఉంది అంటే బత్షెబా భర్త అయినటువంటి ఊరియాను చంపిన నిందే కదా. దుష్టుడు ఒక ఆలోచన చెబితే ఆ ఆలోచనకు నువ్వు లోబడితే జీవితం అంతా వాడు ఆ ఆలోచనల వెనకే నిన్ను నడిపించాలని చూస్తాడు. వండీలో ఉన్నటువంటి నైతిక విలువలను దెబ్బతీస్తాడు, వండీలో ఉన్నటువంటి విశ్వాసాన్ని దెబ్బతీస్తాడు, వండీలో ఉన్నటువంటి ప్రార్థనా జీవితాన్ని దెబ్బతీస్తాడు, వండీలో ఉన్నటువంటి దేవుని పట్ల భయాన్ని భక్తిని దెబ్బతీస్తాడు. వాడిని ఇష్టానుసారంగా తిరగమని చెప్తాడు, వాడికి నచ్చినట్లుగా చేయమని చెప్తాడు, వాడికి నచ్చిన దారిలో తిరగమని చెప్తాడు, నీ కంటి చూపుకు నచ్చినట్లుగా నువ్వు చూడమని చెప్తాడు, నీ హృదయంలో తలంపులు పుట్టినట్లుగా నువ్వు ప్రవర్తించమని చెప్తాడు. కానీ వాడి ఆలోచన ఏమాత్రం క్షేమకరమైంది కాదు. వాడి ఆలోచన విని బాగుపడ్డవాడు ఎవడు? పరిశుద్ధ గ్రంథంలో లేడు. వాడి ఆలోచన విని బాగుపడ్డవాడు ఎవడు? మానవ చరిత్రలో లేడు. దుష్టుడి ఆలోచన విన్నందుకు, అపవాది ఆలోచన విన్నందుకు దేవదూతలు దేవుని సన్నిధిలో నుంచి గెంటి వేయబడ్డారు. దేవదూతలుగా పరిశుద్ధులుగా పిలువబడినటువంటి వారు దయ్యాలుగా ఈరోజు చీకట్లో తిరుగుతూ ఉన్నారు. దేవుని సన్నిధిలో బ్రతకాల్సిన వారి కోసం అగ్నిగుండము దేవుని చేత తయారు చేయబడింది. దుష్టుడి ఆలోచన ఏమాత్రం క్షేమకరమైంది కాదు. వాడు దుష్టుడు.
ఒక మనిషి సంతోషంగా ఉంటే వాడు ఓర్చుకోలేడు, ఒక మనిషి సమాధానంగా ఉంటే వాడు ఓర్చుకోలేడు. దేవుని రూపంలో దేవుని పలుకులో పుట్టినటువంటి నువ్వు నవ్వుతూ ఉంటే వాడు తచ్చుకోలేడు. దేవుని ప్రమాణాలకు వాడి ప్రమాణాలు పూర్తి విరోధమైనవి, దేవుని ఆలోచనలకు వాడి ఆలోచనలు పూర్తి విరోధమైనవి. ఈరోజు నీ ఆలోచనకర్త ఎవరు? నీకు ఆలోచన చెబుతున్నది ఎవరు? నిన్ను సంఘం నుంచి దూరంగా నడిపిస్తున్నది ఎవరు? నిన్ను సహవాసం నుంచి దూరంగా నడిపిస్తున్నది ఎవరు? దైవజనం మీద నిన్ను తిరగబడేలా చేస్తున్నది ఎవరు? అబద్ధాలను నిన్ను నమ్మేలా చేస్తున్నది ఎవరు? దేవుని సేవకు నుండి దూరంగా గెంటి వేస్తున్నది ఎవరు? ఉద్యోగాల చుట్టూ వ్యాపారాల చుట్టూ దేవుని కాదనుకో తిరిగేలా నిన్ను చేస్తున్నది ఎవరు? సినిమాహాల వైపు నిన్ను నడిపిస్తున్నది ఎవరు? సారా దుకాణాల చుట్టూ నిన్ను తిరుపుతున్నది ఎవరు? దొంగతనం చేసేలా అబద్ధాలు ఆడేలాగా నిన్ను ప్రేరేపిస్తున్నది ఎవరు? వైవర్స లేకుండా పాపాలకు బాధసేయాలాగా నిన్ను చేస్తున్నది ఎవరు? ఫోన్ వీడియోస్ చూడకుండా నువ్వు ఉండలేని స్థితిలోనికి నిన్ను నడిపిస్తున్నది ఎవరు? ఈరోజు దుష్టుడి ఆలోచన ఒకవేళ నువ్వు ఉంటే నీ జీవితం పతనమవుతుంది. దుష్టుడి ఆలోచన ఒకవేళ నువ్వు వింటే నీ కుటుంబం పతనమవుతుంది. దుష్టుడి ఆలోచన ఒకవేళ నువ్వు వింటే నీ జీవితం నాశనమవుతుంది. కానీ క్రీస్తు ఆలోచన నువ్వు వింటే నీ కుటుంబం కట్టబడుతుంది, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీ కుటుంబం దీవించబడుతుంది, నెమ్మది నీకు దొరుకుతుంది, సమాధానం నీకు దొరుకుతుంది, సంతోషం నీకు దొరుకుతుంది, సిరి సంపదలు ఇవ్వలేని సంతోషం యేసుక్రీస్తునికి ఇవ్వగలరు. ఎందుకు తెలుసా? ఆయన మంచి ఆలోచనకర్తయి ఉన్నారు, ఆయన మంచి ఆలోచనకర్తయి ఉన్నారు. ఏం చేయాలో తెలియక, ఎటు పోవాలో తెలియక, ఎలా చేయాలో తెలియక నువ్వు సతమతమైపోయే సమయంలో నీకు మంచి ఆలోచన చెప్పి నిన్ను నడిపించగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. నువ్వు కృంగిపోయిన వేళ్ళలో నిన్ను లేవనెత్తగలడు, నువ్వు పడిపోయినప్పుడు నిన్ను పైకి లేపగలడు. పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తి రాజుల పక్కన కూర్చొని పెట్టే ఆలోచనలేనివి. ఆయన ఆలోచన నిన్న అబ్రహాం దీవించబడ్డాడు, ఆయన ఆలోచన నిన్న దానియేలు దీవించబడ్డాడు, ఆయన ఆలోచన విన్న ప్రవక్తలు, ఆయన ఆలోచన విన్న అపొస్తలులు, ఆయన ఆలోచన విన్న మనుషులు ఆశీర్వదించబడ్డారు. ఆయన ఆలోచన ప్రకారంగా నువ్వు నడిస్తే శాపం నుంచి విడిపించబడతావు. యేసుక్రీస్తు ఆలోచన ప్రకారంగా నువ్వు నడిస్తే దరిద్రం నుంచి విడిపించబడతావు. యేసుక్రీస్తు ఆలోచన ప్రకారంగా నువ్వు నడిస్తే శోధనలను జయించగలుగుతావు. యేసుక్రీస్తు ఆలోచన ప్రకారంగా నువ్వు నడిస్తే గొప్ప ప్రార్థన పరుడు అవుతావు, గొప్ప విశ్వాసం అవుతావు, గొప్ప భక్తిపరుడుగా మారుతావు, పరలోక ఆశీర్వాదాల చేత నింపబడతావు. ఈరోజు నీకు ఆలోచన చెబుతున్న ఆ వ్యక్తి ఎలాంటి వాడో నువ్వు గమనించు. నీతో మాట్లాడుతున్నటువంటి ఆ వ్యక్తి ఎలాంటి వాడో గమనించు. అతను వెనుకున్నటువంటి ఉద్దేశం ఏంటో గమనించు. సాతాను ఏ రోజు నీ మేలు కోసం నీకు ఆలోచన చెప్పాడు, దేవుడు ఏ రోజు నీ మేలు కోసమే నీకు ఆలోచన చెప్తాడు. ఇన్ని రోజులు సైతాను ఆలోచనలు విని నీ ఇష్టానుసారంగా తిరుగుతున్నావేమో. నువ్వు యేసుక్రీస్తు ఆలోచనకి చోటిస్తే ఈ రోజైనా యేసయ్య దగ్గర మోకరించు, యేసుక్రీస్తు ప్రభు దగ్గర మోకరించు. తల్లి దగ్గర తండ్రి దగ్గర లేని సిగ్గు యేసయ్య దగ్గర నీకు సిగ్గెందుకు? నిన్ను తల్లి కడుపులో తయారు చేసిన నీ సృష్టికర్త ఆయన. ఆయన వైభవాన్ని చూడు, ఆయన శక్తిని చూడు, ఆయన బలాన్ని చూడు, ఆయన ఘన కార్యాలను గురించి చూడు. అప్పుడు నువ్వు దేవునికి లోబడతావు, దేవునికి భయపడతావు. నీ ఆలోచనకర్త దేవుడైతే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నీ ఆలోచనకర్త దుష్టుడైతే నీ జీవితం బహు విషాదకరంగా ముగిసిపోతుంది. తీర్మానం ఇదే.